జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 జ్వాలా అకాడమీలో 14th to 19th September నేషనల్ వేడి ప్రతి రాష్ట్రం నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని జ్వాలా అకాడమీకి రావడం జరుగుతుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి జ్వాల గారు మరి ఆయన చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చి ఇప్పుడు కూడా బ్యాడ్మింటన్లో ఇంకా నేను తయారు చేయాలి, దేశానికి ఒక పెద్ద క్రీడాకారులు అందించాలని చెప్పి నా స్వప్నం ఇండియాకు మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారులు అందించాలి, ఒలింపిక్ స్థాయిలో గొప్ప క్రీడాకారులు ఎదగాలని చెప్పి ఒక అకాడమీని సుతాగా ఒక అకాడమీని ఏర్పాటు చేసుకొని తన తండ్రి సహాయంతో మన క్రాంతి గారి సహాయంతో మరి గొప్ప స్థాయికి ఎదిగి ఏ స్థాయికి ఎదిగినా క్రీడను నేను బంజేయను, క్రీడాకారులను తయారు చేస్తాను, ఒక ఫ్యాక్టరీ మాదిరిగా తయారు చేస్తుంటాను చెప్పి మరి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, పేద క్రీడాకారుల శిక్షణ ఇవ్వడం, ప్లస్ నేషనల్ స్థాయిలో కూడా అనేక సార్లు ఏర్పాటు చేసి ఈరోజు 35th సబ్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేసినందుకు ఆమెను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. భవిష్యత్తులో క్రీడాకారులు ఈ దేశానికి చాలా అవసరం. 140 కోట్ల దాదాపు జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఒలింపిక్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అతి తక్కువ మెడల్స్ రావడం మాకు బాధ కలిగింది, ఆమె కూడా చాలా బాధ కలిగింది. కనుక జాతి గర్వపడేలా క్రీడాకారులను తయారు చేస్తానని ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళందరినీ తయారు చేస్తున్నందుకు ఆమె మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మా ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు ఆమెకు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను.